హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ సబ్ డివిజన్ పాతపట్నం సర్కిల్ పోలీస్ అధికారులు పాతపట్నం సిఐ సారవకోట ఎస్ఐ అండ్ మిలియాపూట్ ఎస్ఐ ఒక మూడు హత్యల్లో ముద్దైనటువంటి సవర రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో మూడు హత్యలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మూడు హత్యలు కూడా ఒక రేప్ అండ్ మర్డర్ లాంటివి. ఈ సవర రమేష్ తనకి సన్నిహితంగా ఉన్నటువంటి ఆడవారితోటి అక్రమ సంబంధం మెయింటైన్ చేసి వాళ్ళతో వచ్చిన కొద్దిపాటి డిఫరెన్సెస్ కొన్నిసార్లు తన కోరిక అడిగినప్పుడు తీర్చలేదని చెప్పేసి, కొన్నిసార్లు అసలే యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పేసి, కొన్నిసార్లు డబ్బుల గురించి డిఫరెన్సెస్ నేపథ్యంలో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఈయన మర్డర్ చేయడానికి ఫాలో అవుతున్నటువంటి అంబో వాళ్ళని అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ముందే మనోడు రెక్కీ చేసుకున్న ఏరియాలో ఎక్కడ ఈవిని కథం చేసి ఎక్కడ డెడ్ బాడీ తోశారని చెప్పి ముందే రెక్కీ చేసి ఏరియా ఐడెంటిఫై చేసి పెట్టుకుంటాడు. దానిలో భాగంగా ఆ లోపలికి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తానని చెప్పేసి మైమరిపించి, సో మెడ మీద అది కాలు వేసి తొక్కేసి థ్రాట్లింగ్ చేసేసి ఆ డెడ్ బాడీని ఆ పక్కనే ఉన్నటువంటి బాగా డీప్ ఏరియాలో ఉన్నటువంటి ఆ కెనాల్లోకి తోయడం జరుగుతుంది. ఆ కెనాల్ యొక్క డెప్త్ సుమారు ఒక 40 ఫీట్ దాకా ఉంటుంది. సో అటువంటి బాడీ కిందకి వెళ్ళిపోయి తేలినాక మళ్ళీ అది పబ్లిక్ చూసి గుర్తుపట్టకపోయినా డెడ్ బాడీ ఉందని చెప్పి ఒక అవగాహనకు వచ్చి మనకి ఇన్ఫామ్ చేసేటప్పటికి దగ్గర దగ్గర వారం నుంచి 10 రోజులు అయిపోయింది. అట్లాగా అట్లా చంపేసి అక్కడ నుంచి వీడు రకరకాల మార్గాల్లో బయటికి వెళ్ళిపోయి సెల్ ఫోన్, ఇతను తన సెల్ ఫోన్ అండ్ ఆల్సో విక్టిమ్ యొక్క సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేసి వేరు వేరు చోట్ల తిరుగుతూ చివరికి మనకి సెల్ ఫోన్ ట్రాకింగ్లో మనకి